అందరికి నమస్తే అండి. మన దేశంలో రాజ్యాంగ వ్యవస్థలు అత్యంత ప్రాముఖ్యమైనవి. రాజ్యాంగం అమలు చేయాలంటే బిఆర్ అంబేద్కర్ గారిని అంతగా గౌరవించడానికి అంతగా స్మరించుకోవడానికి కారణం ఏమిటి? ఆయన రాజ్యాంగం ఇచ్చారు కాబట్టి. ఆ రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలు మన దేశ మన రాష్ట్ర పరిపాలనలో కీలకమైనవి: కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. అయితే దురదృష్టవశాత్తు కాలం గడిచే కొద్దీ ఈ మూడు వ్యవస్థల మీద, అంటే రాజ్యాంగ వ్యవస్థ మీద ఎక్కి కూర్చున్నది రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ గుప్పిట్లోనే ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నీ ఉంటున్నాయి. న్యాయ వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, శాసన వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరికీ పైన ఉన్నది రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ వ్యవస్థ కులాన్ని ఆడిస్తుంది, మతాలని ఆడిస్తుంది, మీడియాని ఆడిస్తుంది, అందరినీ ఆడిస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన రాష్ట్రంలో రాష్ట్రపతికి ఎంత, మన దేశంలో రాష్ట్రపతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, రాష్ట్రపతి పదవికి, రాష్ట్రపతి హోదాకి, ప్రధానమంత్రి పదవికి, ప్రధానమంత్రి హోదాకి ఎంత ప్రాముఖ్యం ఉందో, అంతే సమంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదా కూడా ఉంది. సో ఆ హోదాకు మన తెలుగు వ్యక్తి జస్టిస్ ఎన్వి రమణ గారు వెళ్ళి 1 ఇయర్ దాటింది, దాదాపుగా 14 నెలలు కావస్తుంది. సో ఆయన పదవీకాలం ఇంకో 2 నెలలు మాత్రమే ఉంది. ఇంకో 2 నెలల్లో జస్టిస్ ఎన్వి రమణ గారు రిటైర్ అవ్వబోతున్నారు. సో నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు కాబోతున్నారు, దీనిలో ఏమైనా రాజకీయ కోణం ఉందా, దీనిలో బీజేపీ ఏమైనా ప్లాన్స్ వేసిందా అనేవి కొంచెం సున్నితమైన వ్యవహారం, అది చెప్పుకుందాం. జస్టిస్ ఎన్వి రమణ గారు 26 ఆగస్టు 2022 పదవీ విరమణ చేయబోతున్నారు. 26 ఆగస్టు ఆయన 2021 ఏప్రిల్ 24 ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. అంటే దాదాపుగా ఆయన 16 నెలల కాలం పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నట్టు. ఆ కాలంలో ఆయన అనేక సెన్సేషనల్ తీర్పులు ఇచ్చారు, చాలా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 120 సెక్షన్ లాంటివి రద్దు చేశారు. తర్వాత ఈ మధ్య ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఇలా చాలా ఏవో తెలుగు నేలకు చేయాల్సినవన్నీ చేశారు. కొన్ని కొన్ని కీలకమైన కేసుల్లో కీలకమైన తీర్పులు వెల్లడించారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ రాబోయే చీఫ్ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ గారు, ఈయనకు బీజేపీకి లింక్ ఏంటి అనే డౌట్ రావచ్చు. ఉదయ్ ఉమేష్ లలిత్ గారు అమిత్ షా గారికి అత్యంత సన్నిహితులు. ఉదయ్ ఉమేష్ లలిత్ గారు అమిత్ షా గారి పర్సనల్ కేసుల్లో వాదించి అమిత్ షా గారిని గట్టెక్కించారు. అమిత్ షా గారు గుజరాత్ తన సొంత రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న సమయంలో ఫేక్ ఎన్కౌంటర్ల కేసులు 2 ఎదుర్కొన్నారు. ఆ కేసుల్లో అమిత్ షా గారి తరపున వాదించి అమిత్ షా గారిని నిర్దోషిగా బయటకు తీసుకువచ్చిన క్రిమినల్ లాయర్, మంచి అడ్వకేటు, మంచి పేరున్న వక్త, మంచి దిట్ట జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ గారు. అందుకే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే, అంటే 2014 జూలై నెలలోనే ఉదయ్ ఉమేష్ లలిత్ గారిని సుప్రీంకోర్టు జడ్జీల ప్యానెల్లో వేశారు. సో అప్పటి నుంచే ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ జస్టిస్ ఎన్వి రమణ గారి తర్వాత ఉదయ్ ఉమేష్ లలిత్ గారే సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి. ఆయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మొన్న విశాఖపట్నంలో గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన కొన్ని వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సో ఆయనకు బీజేపీకి లింక్ ఉందా లేదా అనేది మనం అధికారికంగా ఇలా ఓపెన్గా చెప్పలేం. కానీ అమిత్ షా గారికి ఆయనకి ఉన్న బంధం చెప్పుకున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైకి రావడాన్ని చెప్పుకున్నాం. సో ఆయన చీఫ్ జస్టిస్ అయిన తర్వాత బీజేపీ ఏం చేయబోతోంది అనేది కూడా ఊహించుకోవచ్చు. సో ఆయన ఎప్పటి వరకు ఉంటారంటే, నవంబర్ 2022, అంటే దాదాపు 3 లేదా 4 నెలల కాలం మాత్రమే ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండబోతున్నారు. సో ఆ సమయంలో, అంటే ఎన్వి రమణ గారు దిగిపోయిన తర్వాత, మరి మన రాష్ట్రానికి సంబంధించి ఏమైనా కీలకమైన కేసులు వెల్లడయ్యే అవకాశం ఉందా? ఎన్వి రమణ గారు దిగిపోయిన తరువాత, అంటే ఆ అవకాశం లేదు. ఎన్వి రమణ గారు దిగిపోయినప్పటికీ ఆయన నాటిన విత్తనాలు దేశ న్యాయ వ్యవస్థలో చాలా చోట్ల 25% ఉన్నాయి. సో అంత ఈజీగా సాధ్యం కాదు. ఇది పెద్ద టాపిక్, నేను సెపరేట్గా చెప్తా. మన రాష్ట్ర కేసులు ఏమైనా కదులుతాయా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు నుంచి దిగిన తర్వాత అనేది కొంచెం పెద్ద టాపిక్. సో ఇది ఉదయ ఉమేష్ లలిత్ గారు సుప్రీంకోర్టుకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి. అప్పుడు బీజేపీకి ఏవో అటు ఇటుగా కొన్ని మార్పులు అయితే జరగవచ్చు. అవన్నీ మనం వ్యవస్థీకృతంగా అంతర్గతంగా జరిగినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. ఓవరాల్గా ఇదన్నమాట. థ్యాంక్ యూ.